మన అందరం కూడా చూస్తున్నట్టు ప్రపంచం అంతా కూడా పైన ఏదో అణుబాంబు పడ్డట్టు పిడుగుపడ్డట్టు అయిపోయింది. ఇది ఒక దగ్గర కాదు ఆ బాధ, ఒక్క దేశంలో మొదలై 1, 2, 3, 4 ఆఖరకు 2206 దేశాలకి ఇప్పుడు పాకింది. ఇది ఏ మనిషి అని చూడట్లేదు, అది మనిషి అయితే అయిపోయి వచ్చే భూతం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది మహమ్మారి. కాబట్టి మన అందరం కూడా సామాజిక దూరాన్ని పాటించుకుంటా ప్రతి వాళ్ళము మాస్కులు పెట్టుకొని అదేవిధంగా మరి ఏదైతే ఈ పండించిన పంట ఉన్నదో మార్కెట్కు విడతల వారీగా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు మాయిశ్చర్ వచ్చినట్టుగా తీసుకురావాలి. దాన్ని ప్రభుత్వం ఏదైతే 1765 రూపాయలు మద్దతు ధర ప్రకటించి నిర్ణయించిందో దాన్ని ప్రతి కిలో కూడా కొనడానికి సిద్ధంగా ఉంది. ప్రతి కిలో దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు మక్కల కోసం 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించారు మార్క్ఫెడ్ ద్వారా. మార్క్ఫెడ్ చైర్మన్ గారు కూడా మంచి రైతు బిడ్డ, సహకార సంఘాలలో విత్తన ఉత్పత్తిలో అంకాపూర్ వాసి మన మార్ గంగారెడ్డి గారు, అదేవిధంగా డిసిఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మంచి యువకుడు, వాళ్ళందరి నేతృత్వం ఉంది. ఇక్కడ స్థానికంగానే అయితే మనకు మల్లన్రెడ్డి గారి గురించి మనం చెప్పే అవసరమే లేదు, వాళ్ళందరూ కూడా ప్రతి నిత్యం పనిచేస్తారు. అట్లనే రైతు బంధు సమితిలు కూడా మండల స్థాయిలో, జిల్లా మెంబర్లు గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రైతులందరూ కూడా సహకరించాలి. మరి ఇక్కడ రాజిరెడ్డి గారు ఉన్నారు, రాధక్క తిరుపతి గారు రైతు బంధు సమితుల నుంచి ఉన్నారు. గ్రామాన మరి ఆ లిస్టు తీసుకొని ఎవరైతే మన సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే చాలా కష్ట పరిస్థితి ఉన్నది. రైతులు వడ్లు ఏ గ్రామంలో అక్కడే అమ్ముకోవాలి. ఐకేపీ ఉంటుందా, పిఎస్సిఎస్ ఉంటుందా? ఇప్పటికే మనం సెంటర్లంతా కూడా ఎక్కువ చేసినాం, అడిగినన్నీ ఇచ్చినాం. ఐకేపీ కానీ పిఎస్సిఎస్ కానీ ఇచ్చినాం. ఇంకా కూడా కావాలంటే మరీ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయిపోయింది, ప్లాంట్ స్టార్ట్ అయిపోయింది. వడ్లది ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి, అది ఇంకా కూడా చూస్తాం. కొద్దిగా 4-5 రోజులు టైం ఉంది కాబట్టి. మరి రెండవది 14వ తేదీ వరకే మక్కలు కొంటారనేది ఒకటి ఉంది. మొదట్లో అనుకున్నాం మరి, ఎందుకంటే మరి వడ్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది అయిపోవాలనే ఉద్దేశంలో పై స్థాయిలో చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే మళ్ళీ కూడా నేను మార్క్ఫెడ్ చైర్మన్ గారితో, డిసిఎంఏ చైర్మన్ తోటి మాట్లాడి ఎక్స్టెండ్ చేయిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అల్లిపూర్లో ఇంకా రాలేదు, 250 ఎకరాలు లేచింది. బీర్పూర్లో కూడా ఇంకా రాలేదు, కొన్ని చోట్ల రాలేదు పంట. కాబట్టి దాన్ని కూడా మనం మాట్లాడదాం. మరి ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అదేవిధంగా భగవంతుని కృప వల్ల మంచి వర్షాలు పడ్డాయి. వర్షాకాలం అయితే అసలు మన కరెంటు మోటార్ పెట్టే అవసరం వల్లే. ఈ ఎండాకాలం కూడా ఏ ఒక్క ఎకరం ఎండకుండా 1,250 ఎకరాలలో ఒక రాయకల్ మండలం మక్కలు పండి, 15,000 ఎకరాలలో వడ్లు పడుతున్నాయి, వరి పంట వస్తుంది. అట్లనే నాకు మామిడి పంట మండల వైజ్ తెలియదు, ఎందుకంటే హార్టికల్చర్ వర్కర్లు, కానీ జిల్లా స్థాయి తెలుసు. 66,000 మెట్రిక్ టన్లు వస్తా ఉన్నారు. అసలు మన జిల్లా మొత్తం మనం తింటే అంత కూడా 5,000 కూడా తినాం. అంటే 60,000 మనం మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేయాలి, 12 అంతలు ఎక్స్పోర్ట్ చేయాలి, బయటకు పంపాలి. కాబట్టి దానికోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏదైనా కానీ అన్నిటికంటే క్లిష్ట సమస్య లేబర్ సమస్యలు. ఎప్పుడు కూడా మనకు మహారాష్ట్ర, బీహార్ ఆ ప్రాంతం నుంచి వచ్చి లేబర్ పనిచేసేవాళ్ళు. ఈ కరోనా వల్ల ఒక్కొక్క దగ్గర 2-2 లక్షల రూపాయలు రైస్ మిల్లర్స్ అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా దయచేసి ఒకరికొకరు సహకరించుకోవాలి. స్థానిక కూలీలను కూడా కొంత కలుపుకొని పోవాలి, కూలీలు కూడా సహకరించాలి. ఎందుకంటే మనందరం కూడా మిషన్లకు అలవాటు అయిపోయింది, తప్పు మనది కాదు, యాంత్రికమైనది అలవాటు అయిపోయినాం. దాని ప్రకారం హార్వెస్టర్ వస్తుంది, కోతుంది, తెత్తుంది, ఇక్కడ పోతున్నది, మాయిశ్చర్ వచ్చినాక జోక్తూ ఉన్నాం ఎక్కడికక్కడ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, ఎవరి కళ్ళాలలో వాళ్ళు పోసుకోవాలి. వ్యవసాయ అధికారులు చెప్పిన దాని ప్రకారం, రైతు బంధు సమితిలే కానీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెప్పిన దాని విధంగా నాయకులందరూ కూడా, రైతులందరూ కూడా పాటించాలి. ఒట్టిగొచ్చి ఇక్కడ పోసి ఏమాయంటే గొడవ పడితే వచ్చేదేం లేదు. ఎందుకంటే పరిస్థితిని అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఎవరం కూడా గుమిగూడొద్దు. ఎట్లయితే ఇప్పుడు ఇక్కడ సామాజిక దూరం పాటించి అందరం కూడా మంచిగా దూరం ఉన్నారు, 100-150 మంది ఉన్నా కానీ అంత దూరం ఉన్నారు. ఇదే సామాజిక దూరాన్ని ప్రతి చోట మార్కెట్ పోతే ఇంట్లో కూడా ఇదే పాటించాలి, ఒకరికొకరు ఇంట్లో కూడా ఇదే పాటించాల్సిన అవసరం ఉన్నది.
ఇది పాటించినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎల్లవేళలా మీ అభిమానంతో ప్రేమతో గెలిచిన వాళ్ళ మేము అందరం కూడా ఉన్నాం. రైతులకు భరోసా ఇస్తున్నాం. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ గారు కానీ, మా చైర్మన్లు, కౌన్సిలర్సు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీలు అందరం కూడా సేవ చేయడానికి సిద్ధమున్నాం. రైతులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నిన్ననే కొంతమంది రైతులు కోరడం జరిగింది, మొన్న కూడా కొందరు కోరడం జరిగింది. D51, D52, D53కి నీళ్ళు ఇస్తలేరు, ఎందుకు వదులుతున్నారని. వాస్తవానికి దాదాపుగా పంటలకు సరిపోయేంత వచ్చినాయి, చెరువులలో నీళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా కూడా 5-10% పంటలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పి రైతు నాయకులు చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను నిన్ననే చెప్తే ఇప్పటికే D51 వదిలేసినారు, D52 ఇవాళ కానీ రేపు కానీ వదులుతామన్నారు. D53ని మాత్రం లాస్ట్లో వదులుతామని చెప్పిన రెండు సమస్యలు కింది వాళ్ళకేమో నీళ్ళు లేకున్నాయి. ఆ స్టార్టింగ్ ఉన్న మోరపల్లి ఆ ప్రాంత రైతులు నీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పొలాలు కోతలకు వచ్చినాయి, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తూములు మూసేసుకున్నారు. అయినా కానీ మాట్లాడి ఆ నీళ్లు కూడా D53 ఆ ఆయకట్టు చివరి వాళ్ళకు కూడా భరోసా ఇవ్వండి, ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తాము. థ్యాంక్ యూ.